अनकापल्ली जिला अनकापल्ली स्थानक एनटीआर आस्पत्रिलो मंत्री गुडिवाड़ अमरनाथ को एमपी डॉक्टर बीसेट्टी वेंकट सत्यवर्तम को सेल्फी चैलेंज विसरिन टीडीपी नियोजकवर्ग इंचार्ज माजी एमएलए पीला गोविंद सत्यनारायण मुंदुगा एनटीआर हॉस्पिटल नु संदर्शिंचारु। अनंतरं रोगुलनु परामर्शिंची वारिनी हॉस्पिटल लोटुपाट्लु गुरिंची अडिगि तेलुसुकुन्नारु। अदे विधंगा सीटी स्कैन पनितीरु मीद मंडिपड्डारु। अलागे तम प्रभुत्व हयंलो आस्पत्रिनि मौलिक सदुपायालतो प्राइवेट ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రిలో ఏసీలు జనరేటర్లు అంబులెన్స్లు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు। అలాగే మంత్రి గుడివాడకు చేత కాకపోతే తమ సొంత డబ్బులతో సిటీ స్కాన్ మరమ్మతులు చేస్తామని పీలా గోవింద తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్ల సురేంద్ర అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు। ఈ సూపరింట మలగే ఈ గుడివాడ అమర్నాథ్ వీళ్ళకి నెలకు లక్షలాది రూపాయలు వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఈ రోజు కూడా సిటీ స్కాన్ రిపేర్ చేయించలేదు। ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు 2014-15 వరకు సర్వీస్ అందించడంలో భారతదేశంలో ప్రథమ స్థానం తీసుకెళ్ళిన హాస్పిటల్ ఆ రోజు 50 లక్షల రూపాయలు ఫ్రేజ్ మనీ కూడా వచ్చింది। అంత చరిత్ర కలిగిన హాస్పిటల్ అన్ని బెడ్స్ కూడా ఏసీలు పెట్టించారు। నాలోచిలోటే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఎలాగైతే వైద్యం చేస్తారో దానికంటే దీటుగా చేయాలని తప్పుడు నాపం తోటి ఆ రోజు చంద్రవారి 2014 అనస్పెక్టెడ్గా తీసుకొచ్చి హాస్పిటల్ విజిట్ చేసి 100 పడకల నుంచి 350 పడకలు అప్గ్రేడేషన్ చేసి ఆ రోజు మౌలిక వసతుల విషయంలో ఎన్టీఆర్ హాస్పిటల్ దేశంలో ప్రథమ స్థానం తీసుకొచ్చారు। ఆ రోజు తక్షణ ఎలక్షన్ ఏంటంటే ఇక్కడ అంబులెన్స్ లేకపోతే విశాఖ డైరీ నిధులతోటి అంబులెన్స్ కొనాలి। ఆ రోజు మరొక అంబులెన్స్ కూడా మారుతి వ్యాన్ కూడా కొనాలి। అలాగే ఆ రోజు జనరల్ లేకపోతే విశాఖ డైరీ నిధులతో జనరల్ కూడా కొనాలి। ఈరోజు మొన్నే చూశాను సోషల్ మీడియాలో ఈ జనరల్ ఆయిల్ లెక్కలు చూస్తుంటే సోషల్ మీడియాలో ఇక్కడ పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి। కరెంటు పోదు లక్షలాది రూపాయల ఆయిల్కి అయితే నెలకి డ్రా చేస్తారు। దాని ఘనత ఏంటంటే మా ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింట ఘనత నెలకి 5 లక్షల రూపాయలు కావాలి। ఈ సూపరింట ద్వారా ఈ గుడివాడ అమ్మన్నదికి ముడుపులు చెల్లించకపోతే ఈయన సీటు ఇక్కడ గల్లంతవుద్దని ఆలోచనతోటి ఈ సూపరింట నిర్వాహక అది వాళ్ళ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు। దానికి ఈరోజు కూడా గుడివాడ అమ్మన్నది నోరిప్పడం ఎందుకంటే ఆయన ఎవ్రీ మంత్ నెలకి 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నాడు తప్పు చేశాడు ఇప్పుడు నోరుపు ఖండించడు। ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ సర్వనాశం చేశాడు। భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ హాస్పిటల్ కూడా లేదు। దీనికి మౌలిక వసతులు కల్పించలేనాడు సిటీ స్కాన్ చేయలేనాడు ఇక్కడ జిల్లా ఆసుపత్రికి మెడికల్ కాలేజ్ తెస్తారని ప్రభాకర్ గారు పలికి దానికంటే కోర్టులో స్టే చేశాడు మళ్ళా తెలియజేసేవాళ్ళ మీద డబ్బు పంపులని డొంగొట్టు కడిచేయలేడు। అలాగుంది ఈ గుడివాడ అమర్నాథ్ తరఫు నిర్వాహకులు ఈ సెల్ఫీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాడు। ఎంపీ గారికి అంబులెన్స్ తక్షణ సమాన్ చెప్పాలో అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా మీడియా ద్వారా ఈరోజు సూటిగా అడుగుతున్నాను మీరు సిటీ స్కాన్ రిపేర్ చేయిస్తారా లేదా మమ్మల్ని రిపేర్ చేయించమంటారు మీ శాతగాతే చెప్పండి మా సొంత నిధులతో రిపేర్ చేయిస్తాం ఎందుకంటే ఒక చరిత్రకరమైన హాస్పిటల్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ నిర్మించారు। తర్వాత చంద్రబాబు గారు కూడా భారతదేశంలో ఎక్కడ లేని నిర్వాహకం ఈ హాస్పిటల్కి ఈరోజు మీరు చూపిస్తున్నారు ఇలాంటి నిర్వాహకం చేస్తే పబ్లిక్ అసౌకర్యం లోనైతే మేము క్షమించాం వెంటనే మిమ్మల్ని కూడా వీధిలో నిలబెట్టే పరిస్థితి వస్తుంది తక్షణమే సిటీ స్కాన్ రిపేర్ చేయాలా ఈ అంబులెన్స్ కూడా దీంతో పాటు మరొక 3 అంబులెన్స్ ఉండాలి ఆ 3 అంబులెన్స్ సూపరింట గారికి సమాధానం చెప్పాలా అవి ఎక్కడ అమ్మేసుకున్నారా ఎక్కడ ఉన్నాయి అవి బయట పెట్టాలా ఈ అంబులెన్స్ తిప్పుతారా తప్ప సమాధానం చెప్పాలా। అలాగే మొన్నటి వరకు విజిలెన్స్ ఎంక్వైరీ జనరేటర్ ఆయిల్ గురించి సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆయిల్ బిల్స్ రుజువు చేశారు కానీ కరెంట్ వాడి 15 గంటలు కూడా పోలేదు। అది ఈ హాస్పిటల్ తరపు నిర్వాహకం ఎక్కడ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ సిటీ స్కాన్ విషయాలు కానీ అంబులెన్స్ విషయాలు కానీ ఈ నిర్వాహకం ఇలా చేస్తుంది సూపరింట గారు రక్షణ ఆయన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి విధుల్లో ఉండగా ఎంక్వైరీ చేయడం తగదది ఏ అధికారి మీద ఎంక్వైరీ చేయాలంటే ముందు సస్పెండ్ చేసి ఈ సూపరింట సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం।